స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన ఓ కూతురి ప్రేమ కథ విషాదంగా ఎలా మారిందో చూద్దాం. మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని పింపి మహిపాల్ అనే గ్రామం ఉంది. ఈ ఊళ్ళో 22 ఏళ్ల సుబాంగి జోగ్ దండ్ అనే యువతి బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ 3వ ఏడాది చదువుతోంది. ఈమె చదివేది నాందేడ్ జిల్లాలో, అక్కడే ఉంటూ చదువుకుంటోంది. అయితే తమ గ్రామానికే చెందిన వ్యక్తి ప్రేమలో పడింది ఈ సుబాంగి. ఇద్దరు కలిసి నాందేడ్ జిల్లాలోనే 3 ఏళ్లుగా రహస్యంగా ప్రేమించుకుంటున్నారు. ఇక్కడ కూడా కులం, డబ్బు వీరి ప్రేమకు అడ్డొచ్చాయి. సుబాంగి కుటుంబం అగ్రకులానికి చెందింది. ఇటు ఆమె ప్రేమించిన వ్యక్తిది దళిత కుటుంబం. అయినా కూడా ప్రేమించుకున్నారు, కానీ పెళ్లి ఎలా అనేది వారికి టెన్షన్ గా మారింది. అయితే బీహెచ్ఎంఎస్ పూర్తయ్యాక పెళ్లి చేసుకోవాలని సుబాంగి తన ప్రియుడికి చెప్పింది. అతను కూడా ఈలోపు నా చదువు పూర్తవుతుంది, చదువు పూర్తి కాగానే సర్టిఫికెట్లు తీసుకుని ముంబై వెళ్లి పెళ్లి చేసుకుందామన్నాడు. ఇలా చాలా రహస్యంగా ఇద్దరు ప్రేమించుకుంటూ ఉన్నారు. అయితే ఈ సుబాంగి తన ప్రియుడి బైక్ పై గట్టిగా నడుం పట్టుకుని వెళుతూ ఉండగా వారి గ్రామానికే చెందిన బంధువు చూశాడు. దీంతో వెంటనే ఆయన సుబాంగి తండ్రికి విషయం చెప్పేశాడు. తన కూతురు తమ గ్రామానికి చెందిన దళిత యువకుడిని ప్రేమించిందని గ్రహించాడు. వెంటనే ఆమెను మొదట కోపడలేదు. ధనవంతుడైన సుబాంగి తండ్రి జనార్దన్ నెల రోజుల్లోనే ఒక సంబంధం చూసి పెళ్లి చూపులు హఠాత్తుగా ఏర్పాటు చేశాడు. తన కూతురును అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్పి మరుసటి రోజే పెళ్లి చూపులు ఏర్పాటు చేశాడు. ఆమె తన తండ్రి తీరు చూసి షాక్ అయిపోయింది. తాను చదువు పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటానని చెప్పింది. నువ్వు పెళ్లి చేసుకున్నా చదువుకోవచ్చు, అది నీ బాధ్యత. నీకు కాబోయే భర్త కూడా బాగా చదువుకుని ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్నాడు. నువ్వు డాక్టర్ కోర్స్ చదువుతుంటే ఆపేస్తాడా? చదివిస్తానని చెప్పాడని కూతురుకు ప్రేమగా సర్ది చెప్పాడు. కానీ సుబాంగి మనసు మాత్రం ప్రేమించిన వ్యక్తి మీదే ఉంది. వెంటనే ఫోన్ లో తన ప్రియుడికి చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. ఈ పెళ్లిని ఆపటం ఎలా అని ఆలోచించారు. ఇద్దరు ఓ ప్లాన్ వేశారు. ఆ మరునాడు పెళ్లి చూపులను సంతోషంగా చూసింది సుబాంగి. తనకు పెళ్లి కొడుకు నచ్చాడని తండ్రికి చెప్పింది. ఇటు పెళ్లి కొడుకు కూడా సుబాంగి గ్లామర్ చూసి ఫ్లాట్ అయిపోయాడు. రెండు కుటుంబాలు సంతోషంగా కట్న కానుకలు మాట్లాడుకుని మార్చిలో పెళ్లి చేయాలను. అయితే పెళ్లి కొడుకు సుబాంగి ఫోన్ నంబర్ తీసుకుని వెళ్లిపోయాడు. ఆ మరుసటి రోజు తనకు కాబోయే భార్య అని సుబాంగికి ఫోన్ చేసి కుశల ప్రశ్నలు వేశాడు. అప్పుడే బాంబు పేల్చింది సుబాంగి. నేను వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నాను, నేను అతన్నే పెళ్లి చేసుకుంటున్నాను, మేము 3 ఏళ్లుగా లవ్ లో ఉన్నాం, నేను శారీరకంగా కూడా అతనితో కలిశాను, నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, మా నాన్నకు భయపడి పెళ్లి చూపులు చూశాను, సారీ, మీరేమనుకోవద్దు, పెళ్లి రద్దు చేసుకుని మా ప్రేమకు సాయం చెయ్యాలి అని కోరింది. వెంటనే ఆ సదర పెళ్లి కొడుకు అక్కడ ఫోన్ కాల్ కట్ చేసి మరో ఫోన్ చేశాడు. అది కూడా సుబాంగి తండ్రికి. ఇష్టం వచ్చినట్టుగా నానా మాటలు అనేశాడు. నీ కూతురు ఎవడనో ప్రేమిస్తే నన్నెందుకు బకరాను చేశావని కోప్పడి, నువ్వు వద్దు, నీ పెళ్లి వద్దు, నీ కూతురే ఫోన్ చేసి నాకు బూతులు వినిపిస్తుంటే నీదేం కుటుంబం, నీదేం పెంపకమని ఫైర్ అయ్యారు పెళ్లి కొడుకు, కుటుంబ సభ్యులు. దీంతో పెళ్లి రద్దయిపోయింది. ఇంట్లో ఉన్న కూతురును తిట్టాడు తండ్రి జనార్దన్. నువ్వు దళిత కుటుంబానికి చెందిన వ్యక్తిని ప్రేమిస్తున్నానంటే నేను అస్సలు ఒప్పుకోను, నా పరువు పోతుంది. నువ్వు ప్రేమించిన వ్యక్తికి 3 ఎకరాలే భూమి ఉంది, వాళ్ళు కూలి పని చేసుకుని బ్రతుకుతున్నారు, అసలు నీకెలా నచ్చాడని కూతురిపై కోప్పడ్డాడు. మీరు ఎన్ని సంబంధాలు చూసినా సరే నేను ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుంటానని తగేసి చెప్పింది సుబాంగి. ఇంట్లో నానా గొడవలు జరిగాయి. మరోవైపు సుబాంగి ప్రియుడు గ్రామానికి రాకుండా దాక్కున్నాడు. ఎందుకంటే గ్రామంలో సుబాంగి కుటుంబానికి ఉన్న పలుకుబడి అతనికి తెలుసు. గ్రామంలో సుబాంగి పెళ్లి రద్దయిందని అందరికి తెలిసిపోయింది. ఆమె ప్రేమించిన వ్యక్తి పేరు బయటకొచ్చేసింది. చాలా మంది గ్రామస్తులు షాక్ అయ్యారు. ధనవంతరాలి కూతురు పేదింటి దళిత యువకుడిని ప్రేమించిందని అందరూ మాట్లాడుకున్నారు. దీంతో సుబాంగి జనార్దన్ అవమానంగా ఫీల్ అయ్యాడు. ఎంతో ప్రేమగా పెంచుకున్న ఏకైక కూతురు పరువు మొత్తం తీసిందని రగిలిపోయాడు. సుబాంగిని కాలేజీకి పంపకుండా ఇంట్లోనే ఉంచాడు తండ్రి. దాదాపు 10 రోజుల పాటు గొడవలు లేకుండా ఇంట్లో సామరస్యంగానే ఉన్నారు. అయితే తెర వెనుక జనార్దన్ తన తమ్ముడు కేశవ్, బావమరిది గిరిధర్, మరో 2 పెదనాన్న కొడుకులను పిలిచి తన బాధ చెప్పుకుని ఏడ్చాడు. ఇక వీరందరికీ కూడా ఆడపిల్లలున్నారు. దీంతో ఇక్కడ నా పరువు పోయింది అంటే కాదు, మా పరువు కూడా పోయిందని అందరూ సర్ది చెప్పారు. అయితే ఇలా మన గ్రామంలో ప్రేమలు ఆగాలన్నా, మన కుటుంబాల పరువు నిలబడాలన్నా ఓ పని చేయాలన్నాడు. ఆ నిర్ణయం ఎలాంటిదంటే తండ్రులకే అవమానం, సుబాంగిని చంపాలి అని అందరూ నిర్ణయం తీసుకున్నారు. చాలా రహస్యంగా పొలం దగ్గర ఇదంతా మాట్లాడుకున్నారు. వీరందరిది కూడా భూస్వామ్య కుటుంబం, తమకు ఆడపిల్లలున్నారు. మన ఆస్తులను చూసి కుర్రాళ్లు ప్రేమ పేరుతో పాడు చేస్తున్నారు. దీనిని అడ్డుకోవాలంటే సుబాంగిని చంపాలని, అప్పుడే మనమంటే ఏంటో ఊళ్ళో తెలుస్తుందని అనుకున్నారు. అంతేకాదు మన పిల్లలకు కూడా భయం ఉంటుందని అనుకున్నారు. చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచుకున్న కూతురు
కుమారుడును తన పరువు కుటుంబం పరువు కోసం బలిపెట్టాలనుకున్నాడు నీచపు జనార్దన్. పొలం దగ్గర పనులున్నాయని అందరూ ముందుగానే ఉదయం పొలం దగ్గరకు చేరుకున్నారు. అప్పటికే జొన్న చేల్లో గొయ్యి తీసి రెడీగా ఉంచారు. తండ్రి జనార్దన్ తన కూతురుకు ఫోన్ చేసి పొలం దగ్గరకు రావాలని, ఒక గంట సేపు పొలానికి నీళ్లు పెట్టేందుకు రావాలని కోరాడు. తాను వేరే పని మీద వెళ్తున్నానని చెప్పాడు. సుబాంగి పనివాళ్లు ఉన్నారు కదా అని అంది. వాళ్లెవరూ ఈ రోజు రాలేదని చెప్పాడు. సరేనని స్కూటీ మీద తన పొలం దగ్గరకు వెళ్లింది సుబాంగి. అక్కడకు రాగానే సుబాంగి పెదనాన జొన్న చేల్లోకి పిలిచాడు. నా ఫోన్ సరిగా లేదమ్మా, పనిచేయడం లేదు, ఇది చూసి పెట్టమ్మా అన్నాడు. ఆమె చేల్లోకి రాగానే జనార్దన్ కేశవులు కలిసి సుబాంగి మెడకు ఊరేశారు. కన్న తండ్రితో పాటు రాబందుల్లా 5-6 మగమృగాలు ఇలా పరువు పేరుతో నమ్మించి హత్య చేస్తారని కలలో కూడా ఊహించలేకపోయింది. తనను ఎంతో ఇష్టపడ్డ వారే చంపుతున్నారని కళ్ళారా చూసిన సుబాంగి కాసేపటికే ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత పొలంలోని గొయ్యలో మృతదేహాన్ని పూడ్చిపెట్టి ఇంటికి వచ్చారు. ఏమీ తెలియనట్టే కామ్గా ఉన్నారు. ఇక సుబాంగి ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో ఆమె స్నేహితురాళ్లు తండ్రి జనార్దనకు కాల్ చేసినా సమాధానం ఇచ్చేవాడు కాదు, ఊరెళ్ళిందని కట్ చేసేవాడు. అయితే సుబాంగి పెదనాన్న చిన్నాన్న కూతుళ్ళు ఏదో జరిగిందని పసిగట్టారు. 4 రోజులుగా సుబాంగి ఇంట్లో కనిపించడం లేదు. ఆమె ల్యాప్టాప్ తో సహా బట్టలు అన్ని ఇంట్లోనే ఉన్నా సుబాంగి ఎక్కడికి వెళ్ళిందని అడిగారు. కాలేజీకి వెళ్ళింది, మీరు మమ్మల్ని అడగొద్దని ఇంట్లో ఉన్న ఆడవాళ్లపై కోప్పడ్డారు. అయితే సుబాంగి ప్రియుడికి ఏదో అనుమానం కలిగింది. తన స్నేహితులతో కలిసి ఆరా తీయగా అసలు సుబాంగి లేదని, ఏం జరిగిందో తెలియడం లేదని చెప్పారు. బహుశా చంపేసి ఉంటారని ఊళ్ళో పుకార్లు మొదలయ్యాయి. దీంతో తన స్నేహితుల సాయంతో పోలీసులకు సమాచారం చేసేలా చేశాడు సుబాంగి బాయ్ ఫ్రెండ్. ఒక యువతి మిస్ అయిందని పరువు కోసం చంపి ఉంటారని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు విచారణ కోసం సుబాంగి తండ్రి జనార్దన్ ఇంటికి వచ్చారు. మీ కూతురు సుబాంగి మీద ప్రేమ ఫిర్యాదు అందింది, పిలవమని కోరారు. ఆమె కాలేజీకి వెళ్ళిందని చెప్పాడు జనార్దన్. ఫోన్ లో మాట్లాడించమంటే నీళ్లు నమిలాడు. దీంతో జనార్దన్ అదుపులోకి తీసుకుని స్టేషన్ లో విచారించగా తామే పరువు కోసం చంపామని ఒప్పుకున్నాడు. మా కుటుంబంలో మొత్తం ఇంకా 6 ఆడపిల్లలున్నారు, ఇలా ప్రేమ పేరుతో పరువు తీస్తున్న వారికి ఇది హెచ్చరిక లాంటిదని నిస్సిగ్గుగా చెప్పాడు తండ్రి. అంతేకాదు జొన్న చెల్లో తవ్వి మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం చేయించారు పోలీసులు. ఈ ప్రేమ పరువు హత్య మహారాష్ట్రలో సంచలనం సృష్టించింది. అంతేకాదు తమ కూతురు చావుకు కారణమైన వారికి కూడా ఇదే గతి పడుతుందని హెచ్చరించడంతో గ్రామంలో అలజడి మొదలైంది. జనవరి 27, 2023 5 హంతకులను అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు పోలీసులు. మరి సుబాంగి తండ్రిని ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి కేసెస్ గురించి స్టడీ చేయాలనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.